ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు? ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరిని చూడాలనుకుంటారు ఎమ్మెల్యేగా? బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కేటీఆర్ కేటీఆర్ రావాలా, ఇక్కడ మరి రాజశేఖర్ గారు రావాలా. ఇక అది అంటే ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సూపర్ డెవలప్మెంట్లు ఉన్నాయి. మైనంపల్లి ఏంటంటే రౌడిజం ఎక్కువైపోతుంది ఆయన వస్తే మళ్ళీ, అంతేగాని ఇంకా వేరేదేం లేదు. మా రాజశేఖర రెడ్డి వస్తే జర ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆల్రెడీ ఆయన కాలేజెస్ ఉన్నాయి, అన్ని విధాలు ఉన్నాయి, ఆయన చేస్తాడు. ఒకవేళ మైనపల్లి వచ్చినా కూడా రౌడిజం ఎక్కువ అయిపోతుంది, అంతే ఇంకేం ఉండదు. ఇక డెవలప్మెంట్ ఏమి ఉండదు, డెవలప్మెంట్ లేదు కానీ ఓన్లీ రౌడిజమే. రౌడిజం ఎక్కువ అయిపోతుంది, ఆయన పేరు చెప్పుకుని దందాలు అయిపోతాయి, పోలీసు వాళ్ళు కొడతారు లాస్ట్కి ఆయన వస్తే. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే అది సామాన్యులకు న్యాయం జరగదంటారా? ఏ న్యాయం జరగదు, వీళ్ళకే రౌడీనా కొడుకులకే ఎక్కువైపోతుంది. ఇక వాళ్ళకి ఎక్కువైపోతుంది, చాలా మంచి అవకాశం వస్తుంది వాళ్ళకి, అంతే. ఇక అదే మరి రాజశేఖర రెడ్డి గురించి ఇక్కడ ఎందుకు మరి రాజశేఖర రెడ్డి రావాలని కోరుకుంటున్నారు? మరి రాజశేఖర రెడ్డి ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్, ఆయన నాలెడ్జ్ బాగుంటుంది, టాకింగ్ పవర్ బాగుంది, చాలా హెల్ప్ చేస్తాడు ఆయన. అది ఇలాంటి టైంలో పోయినా ఎవరికైనా ఇలాంటి టైం పోయినా ఎప్పుడు పోయినా బ్రదర్ రా అంటాడు, దగ్గర తీసుకుంటాడు. ఈ మైనపల్లి దగ్గర పోవాలంటే వాని వీని పట్టుకొని పోవాలి ఆయన దగ్గర పోవాలంటే. మా అంటే రెండు చేతులు దండం పెడతాడు, భుజమే చేస్తాడు, అంతేగాని ఏం లేదు ఇక్కడ, అంతే కాదు. డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ పథకాలు అన్నీ వచ్చినట్టేనా ఇక్కడ ప్రజలకు? అంటే పథకాలు అంటే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడు కొన్ని అయితే ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా మరి. అది నెక్స్ట్ సీఎంగా కేటీఆర్ని చూడొచ్చా కేసీఆర్ని చూడొచ్చా? కేటీఆర్ని చూడాలి ఇక సీఎం అంటే. ఇక కేసీఆర్ అంటే సెంటర్ వెళ్ళిపోతాడు కేటీఆర్. అది ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ల హడావిడి మొదలైంది. ఈ ఎలక్షన్లో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అను. ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎవరు ఎవరిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు ప్రజలు? మరి రాజశేఖర రెడ్డి. వారు చేసిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ చేసిండు, ఇప్పుడు రోడ్స్ కూడా శాంక్షన్ చేసిండు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమి కానివ్వండి, ఈ మిగతా పథకాలన్నీ ప్రతి సామాన్యుడికి అందుతున్నాయా? దళిత బంధు ఇచ్చిండు, ఇంకా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మళ్ళీ సీఎంగా కేసీఆర్ చూస్తారనుకుంటున్నారు? కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ.